नमस्ते न्यूज़ 9 टुडे की स्वागत मुंदुगा बुलेटिन लो हेडलाइंस कागज नगर मायनाथी गुरुकुलम लो पुरुगुल अन्नम 50 मंदी विद्यार्थुलकु अस्वस्थता अल्वाल जीएचएमसी कार्यालय में बतकम्म चीरल पंपिणी कार्यक्रम में पाल्गोन्न मल्गाजगिरी एमएलए मैनंपल्ली हनुमंतारा नूतनंगा मंजूरैन आसरा पेंशन्लनु लब्धिदारुलकु पंपिणी चेसिन विद्याशाख मंत्री 200 उन्न पेंशन्लनु 3000 वरकु इस्तुन्न घनत केसीआर दे अन्न सबिता इंद्रारेड्डी केसीआर दिष्टिभोम दग्धम चेसिन आदिवासी हक्कुल पोराट समिति तुडुंदेब्ब नायकुलु मोडी केसीआर्लनु गद्दे दिंपवलसिन समयं वच्चिंदंटुन आलेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बीर्ला अय्यय्य अम्रबी मासिफाबाद जिला कागजनगर मंडल केन्द्र में मायनाटी गुरुकुलम में निन्नरात्रि समय में 50 मंदी की पैगा विद्यार्थुलु अस्वस्थतकु गुरय्यारु दीनों वीरिनि हुटावटिन आस्पत्रिकि तरलिंचारु रेंडु रोजुलुगा अन्नंलो पुरुगुलु वस्तुन्ना पट्टिंचुकोवडं लेदनि विद्यार्थुलु आंदोलन चेपट्टारु भोजनं अनंतरं आंदोलन चेस्तुंडगा सुमारु 50 मंदिकि पैगा विद्यार्थुलु अस्वस्थतकु गुरवक अंदुलो कोंतमंदि स्पृह तप्पि पडिपोवडं जरिगिंदन्न विषयं तेलुसुकुन्न जर्नलिस्टुलु अक्कडकु चेरुकोनि तमकु लोपलिकि अनुमतिनि इव्वालनि सिब्बंदिनि कोरिना लोपलिकि अनुमतिंचलेदु विद्यार्थुलु ఆందోళన సమాచారం అందుకున్న సిఐ నాగరాజు సిబ్బందితో అక్కడకు చేరుకొని విద్యార్థుల పరిస్థితిని గమనించి వెంటనే స్పందించి తన వాహనంలో విద్యార్థులను పలు ఆసుపత్రులకు తరలించారు అందులో విజేత ఆసుపత్రిలో 30 విజయ ఆసుపత్రిలో 13 మంది మా ఆసుపత్రిలో 8 మందికి చికిత్స అందిస్తుండగా ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు దీనికి కారణమైన సిబ్బందిపై అధికారులు వెంటనే చర్యలను తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు खाने में क्या दिया है अन्न तीन एम तिना पपू इंका गोभिया तिना कटन वस्त वाइंत वाइंक अटो अटो पुर्गुलु तर्वात चूसी పిల్లల్ని పడేయమన్నారు పడేసి మళ్ళా ఉంటే మళ్ళా పురుగులు సార్ వాడెం సార్ నా కళ్ళ ముందే దగ్గర ఉండి చెప్పించినాక అట్లా అయితే ఇప్పుడు ఎట్లా సార్ ఇట్లయితే వాడెం సార్ నా కళ్ళ ముందే ఒక పిల్లవాడు వచ్చి సార్ పురుగు వెళ్ళింది సార్ అని చెప్తే సార్ ప్లేట్ తీసుకొని దాన్ని బయటికి ఇట్లా పడేసింది పురుగుని తీసి పడేసింది ప్లేట్ ఇట్లా మళ్ళా ఆ పిల్లవానికి ఇచ్చిండు లేదు కానీ చేస్తుంది వాడెన్ సార్ తెలియదా సార్ అంటే అంటే వాళ్ళు ఏరలా అంటే బియ్యం ఇట్లా చెరగల సార్ డైరెక్ట్ ఎట్లా సార్ అట్లనే పెట్టేస్తారా ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन अल्वाल कार्यालय में तेलंगाण प्रभुत्वं सीएम केसीआर प्रतिष्ठात्मकंगा चेपट्टिन बतकम्म चीरल पंपिणी कार्यक्रमानि मल्काजगिरी एम्मेल्ये मैनंपल्ली हनुमंतारावु प्रारंभिंचारु अल्वाल सर्किल परिधिलोनि 133 134 135 डिविजन्ललोनि अर्हुलैन महिलालंदरिकी बतकम्म चीरलनु अंदजेस्तारु कार्यक्रमंलो अल्वाल सर्किल परिधिलोनि कॉर्पोरेटर्लु डिप्यूटी कमिषनर नागमणि टीआरएस पार्टी डिविजन अध्यक्षुलु तेरास पार्टी श्रेणुलु मुनिसिपल सिब्बंदि तदितरुलु पाल्गोन्नारु फोटो
బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా 1400 పెన్షన్లు మంజూరు కాక ఇప్పటికే 5444 పెన్షన్లు వస్తుండగా మొత్తం 6838 ఆసరా పెన్షన్లను ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో పోస్ట్ ఆఫీసులలో ఇస్తున్నట్లు కాకుండా రైతు బంధులోగా లాగా అకౌంట్లలో పడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతనంగా కార్డులు జారీ చేస్తారన్నారు. పాత పెన్షన్ దారులకు కూడా కార్డులు ఇచ్చి నేరుగా అకౌంట్లో పడేలా కృషి చేస్తామన్నారు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఆసరా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1394 అంటే ఇంచుమించు 1400 మందికి ఈరోజు పెన్షన్ రావడం జరిగింది. పాతవి కొత్తవి కలుపుకుంటే 6888 పెన్షన్స్ అంటే నియర్లీ 7000 మందికి పెన్షన్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ ఇవ్వబోతా ఉన్నాం. అందరికీ కూడా గతంలో 75 ఉన్న కాడికెళ్ళి 200 కాడికెళ్ళి 1000 ఇప్పుడు 2000 ప్రతి ఒక్కరికి 2016 చొప్పున పెన్షన్స్ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెన్షన్స్ అంటే వృద్ధులకి వికలాంగులకి వితంతులకే ఉండేది, కానీ మానవత దృక్పథంతో కొత్త పెన్షన్స్ కూడా అంటే కొత్త కేటగిరీ బోధకాలు ఉన్న వాళ్ళకి కానీ గీత కార్మికులకు కానీ నేత కార్మికులకు కానీ అదేవిధంగా డయాలసిస్ చేస్తున్న వాళ్ళకి కొత్తగా ఇస్తున్న పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళలు కావండి, దేశంలో ఇలాంటి పెన్షన్స్ ఎక్కడ ఇవ్వట్లేవు. ఈ పెన్షన్స్ ఓన్లీ మానవత దృక్పథంతో కేసీఆర్ గారు ఇస్తున్న పెన్షన్స్, ఒక మానవత్వంతో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు ఒకరే, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పెన్షన్స్ ఇవ్వబోతా ఇస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇవ్వడం కంప్లీట్ అయిపోవచ్చు. ఈ 10 లక్షలు కలుపుకుంటే ఇంచుమించు 46 లక్షల మంది పెన్షన్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న సందర్భంలో ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. తప్పకుండా వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కూడా ఒకసారి పనిచేస్తూ ఇక్కడ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరు పాల్గొన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇదే కాకుండా బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా ట్యాబ్లెట్స్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తీసుకున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏదైనా కూడా ప్రజలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పెన్షన్స్ కానీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మరియు మంచిర్యాల జిల్లా నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను కాల్చేసి దగ్ధం చేశారు. ముందుగా ర్యాలీలో బయలుదేరిన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలతో డోలు సన్నాయి వాయిద్యాలతో హోరెత్తించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ ముందు సీనియర్ కేసీఆర్ దిష్టి బొమ్మను కాల్చేసి కేసీఆర్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కట్నక విజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఆదివాసీ ప్రజలను అణిచివేసిన కుట్రలో ఉన్నాడని, 10% రిజర్వేషన్ అంటూ ఓట్ల కోసమే డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. దమ్ముంటే చట్టబద్ధత లేని లంబాడాలను తొలగించాలని, కానీ ఆదివాసీ ప్రజలను రిజర్వేషన్ల పేరిట మోసం చేస్తున్నాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆదివాసీ మహిళకు మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని కేసీఆర్పై విమర్శించారు. అలాగే మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మడవి వెంకటేష్ మాట్లాడుతూ ఆదివాసీ సమాజంపై కేసీఆర్ కుట్ర పని, ఆదివాసీ భవన నిర్మించి పక్కనే బంజారా భవన నిర్మించాడంటే వాళ్ళకి బంజారులు ఎస్టీలు కాదు అని తెలిసి కూడా ఓట్ల కోసమే కుట్రలు పన్నాడు అని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి ఇరు జిల్లాల నాయకులతో చలో జోడెన్ ఘాట్ పాదయాత్రగా బయలుదేరారు. తీసేయాలనే డిమాండ్తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పిలుపులో భాగంగా 15 తారీఖు నుంచి పాదయాత్ర చేసుకుంటూ మంచిర్యాల జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు మరి తుడుముదెబ్బ కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళకు ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఘన స్వాగతం పలికి ఈడికెళ్ళి జోడేఘాట్కు 21 నాడు చేరుకోవాలి. చేరుకున్నాక ఏదైతే అక్రమంగా చట్టబద్ధత లేకుండా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబడి సోదరులు అయితే ఉన్నారో
వాళ్ళని ఎస్టీడీ జాబితాకి వెళ్ళి తీయాలనే డిమాండ్తో బహిరంగ సభ మేము నిర్వహిస్తున్నాం. తప్పకుండా 342 జియో ఏదైతే ఉన్నదో దానికి విరుద్ధంగా ఓన్లీ జియో నంబర్ 76 జియో నంబర్ 28ని ఆధారంగానే మైదాన ప్రాంతాల్లో ఎవరైతే లంబడిస్తున్నారో వాళ్లకు వైద్యం విద్య అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం ఒక జీవిస్తే దాన్ని ఆసరాగా తీసుకొని ఆది అసలైన ఆదివాసులకు రావాల్సిన ఏవైతే పథకాలు కానీ ఉద్యోగాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఆహర్సిస్తున్నారు. కాబట్టి ఆదివాసులకు అన్యాయం చాలా జరుగుతుందని చెప్పి ఆదివాసులను ఏ విధంగా అయితే దోచుకుంటున్నారో ఆ దోచుకోకుండా ఆదివాసీలను రక్షింపబడాలని చెప్పి ఆదివాసీ మేధావి సంఘం అందరూ కూడా తప్పని పరిస్థితుల్లో ఎస్టీ జాబితాకి వెళ్ళి లంబడలు తీసేదాకా కూడా ఆదివాసీ సమాజం బాగుపడదని చెప్పి ఆదివాసులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆదివాసులు అంతా కలిసి లంబడలోని ఎస్టీ జాబితాకి వెళ్ళి తీసేదాకా కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో జోడఘాట్ ప్రోగ్రాంలో భాగంగా ఆశీర్వాద్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా మన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గారు మరి ఇతర జిల్లా నాయకులకు స్వాగతం పలికినందుకు వాళ్ళందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఎస్టీ జాబితా నుంచి లంబడలు తీసేయాలని. ఇప్పుడు మీరు గత 4 రోజుల కింద చూడొచ్చు, నార్త్ స్టేట్లలో కొన్ని స్టేట్లలో కొన్ని కులాలను ఎస్టీ జాబితాలలో చేర్పించారు. అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పోయి గజెట్ రిలీజ్ చేసి చేపించారు. కానీ ఇక్కడ మన దగ్గర వచ్చేసరికి మాత్రం ఎమర్జెన్సీ పీరియడ్లో, అప్పుడు గవర్నమెంట్ లేదు, ఎమర్జెన్సీ పీరియడ్లో మన స్టేట్లో రాత్రి రాత్రి జీవో చేసినప్పుడు వాళ్ళు నంబడదని జైలు చేసినందుకు ఒక మేకల మందుల పురుల మందులను తీసుకొస్తే ఎట్లుంటుందో, అన్నీ కొన్ని కొన్ని మేకలను తినడగొడతాయి, అట్లనే నంబడని తీసుకొచ్చి మాత్రం చేసడం వలన వాళ్ళ సంఖ్య పెద్దగా ఉంది. ఆర్థికంగా బలం కొన్నారు, మహారాష్ట్ర నుంచి వలస వచ్చి మా ఉద్యోగాలు, మా ఉపాధులు, మా రాజకీయ భవిష్యత్తు మొత్తం కాజేస్తారు. అందుకని నిరసనగా మనం పోయిన నెల 23 తుడుందెబ్బ పిలుపు మేరకు మేము జోడనఘాట్ వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇక ముందు కూడా తుడుందెబ్బ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. జోడనఘాట్ పోయినాక మా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ఏదైతే నిర్ణయించి మాకు దిశానిర్దేశం చేస్తుందో దాని ప్రకారంగా ముందు ముందు పోరాడతాం, ఖచ్చితంగా ముందు సాగుతాం, ఎంత దూరంగానే వెళ్తామని తెలియజేసుకుంటున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, రీయంబర్స్మెంట్లు విడుదల చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు దశించాలని, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ రద్దు చేయాలని, జిల్లా కేంద్రంలో ఎస్సీ బాల బాలికల కళాశాల హాస్టల్స్ ఏర్పాటు చేయాలని, డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థులు లేరని, సాకుతో కోర్సులు ఎత్తివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పెన్షన్ ఇంజనీరింగ్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్, కార్యదర్శి లెనిన్, సహాయ కార్యదర్శి ప్రీతం, విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడిలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనేక రకమైన విధానంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా కళాశాలకు రీయింబర్స్మెంట్ అందించినటువంటి దాఖలాలు లేవు, స్కాలర్షిప్ విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి దాదాపు 3,500 పై శిక్షకులకు చిలుపు ఉన్నటువంటి ఈ డబ్బులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి పీజీ కోర్సులను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తూ ఉన్నది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులను వెంటనే పునఃప్రారంభించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలబాలికల యొక్క ఎస్ఎంఎస్ హాస్టల్ లేక దాదాపు 4-5 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి పెద్దపల్లి జిల్లా కేంద్రం చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అనేక రకాల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉన్నత విద్యార్థుల అధికారులకు కూడా మేము తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. గత సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్తే ఈ అకాడమిక్ ఇయర్ లో ఎస్ఎంఎస్ హాస్టల్ విడుదల
एर्पट्टी इप्ड अकाडमिक इयर स्टार्ट दर्शन सेवल्लावस्टी इप्वरू एसएमएस हास्टल परस्थित लेटी जिला केन्द्र में एसएमएस हास्टल वेयर अदे विधा पेद प्रभुत्व डिग्री कलाशाल पीजी कोर्स यदा विधा कोई प्रधानमंत्री स्टूडेंट फेडरेशन मैं डिमेंड భారత దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య అన్నారు జోడో భారత్ పాదయాత్రకు అనుసంధానంగా ఆలేరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ మాసాయిపేట గ్రామంలో బిర్లా తన పాదయాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని బిర్లా ఐలయ్య ఐలన చేశారు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలో కరోనా కంటే ప్రమాదకరమైనవని బిర్లా ఐలయ్య తెలిపారు 8 ఏళ్ల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య చెప్పారు మాసాయిపేట గ్రామంలో పాదయాత్ర చేపట్టిన బిర్లా ఐలయ్య తన చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులు తింటున్న భోజనాలను తరగతిలోని సౌకర్యాలను పరిశీలించారు విద్యార్థులు ఉపాధ్యాయుల కోరిక మేరకు తరగతి గదిలో బోర్డులు ఫ్యాన్లు ఇప్పిస్తారని బీర్లా ఐలయ్య హామీనిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు నిలబడి మాట్లాడుతున్న 180 ఊర్లకు ఒక బీర్లైలేగా పరిచయం చేసినటువంటి నా అక్కలకు అమ్మలకు అందరికి ముఖ్యంగా యువతకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ మధ్యన ఈ గ్రామాలు తిరగడం తోటి కొంచెం నేను ఈ గ్రామంలో తక్కువ వస్తున్నా మీరు బాధ్యత భావించొద్దు నా మీద దయించి అరే మా ఊరిని మర్చిపోయాను అనుకోద్దు ఎందుకంటే నాకు 180 గ్రామాలలో పంజేయమని చెప్పి మీరే బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతతోటి గ్రామాలు తిరుగుతున్నా కాబట్టి ఈ మధ్యలో కొంచెం ఈ గ్రామం రావడం తగ్గింది సరే ఇక్కడ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ముఖ్యంగా గ్రామ నాయకులు అందరూ కూడా గ్రామాన్ని మంచిగా కడుపులో పెట్టి చూసుకోవాలనుకుంటున్నా తల్లి మీ అందరికీ మరొకసారి నేను ఎప్పుడు ఏ స్థాయిలో బొమ్మనిచ్చినవరు నాకు ఈ స్థాయిని ఇచ్చిన మీ అందరినీ నేను ఎప్పుడు మర్చిపోను అన్ని విషయాల్లో నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తల్లి ఇప్పటికీ గత 10 రోజులుగా గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ మనకు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అంటే చాలా మంది తెలుసు కొంతమంది తెలివని అమ్మలకు ముసలి వాళ్ళకు పెద్దలకు కూడా గతంలో దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ అంటే దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ గారు మన కోసం 150 రోజులు 3570 కిలోమీటర్లు ఉంటే ఐక్యమత్యం కలిసి ఉండాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసి ఉండాలి గతంలో దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఇలా సిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇలా రాజకీయంగా వేడి పుట్టిస్తున్నటువంటి ఈ బీజేపీ ముఖ్యంగా దేశంలో మోడీ చేస్తున్నటువంటి అరాచకాలు ఇలా పేదోడి నట్టి విరిచే విధంగా పేదోడు నిత్యం కొనుక్కునే వస్తువుల మీద విపరీతంగా ధరలు పెంచి కనీసం మనం ఇంట్లో వస్తువులు కొనుక్కోలేని పరిస్థితిలో ఇలా జిఎస్టీ పెంచిండు అమ్మలకు అందరూ తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 410 రూపాయలకు మనం గ్యాస్ ఇచ్చినాం ఇవాళ అదే గ్యాస్ 1200 రూపాయలు అయిందమ్మా మరి ఈ రకంగా ధరలు పేస్తున్నాడు ముఖ్యంగా రైతులకు తెలుసు ఇవాళ డీజిల్ ధర పెట్రోల్ ధర ఇవాళ గ్యాస్ ధర జిఎస్టీ ధర పెంచి ఇవాళ విపరీతంగా మన మీద భారం చేస్తుండు చాలా మంది నా అక్కలకు అమ్మలకు అందరికీ నా దళితులు ముఖ్యమంత్రి అడిగిరా దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు దళితులు ముఖ్యమంత్రి మర్చిపోయాడు మళ్ళా దళితులను మోసం చేసిన చెప్పి మళ్ళొకసారి దళితులకు 3 ఎకరాలు అన్నాడు మరి సైదాపురంలో 3 ఎకరాలు కాదు కదా ఉన్న భూమి గుంజుకుంటూ 63 ఎకరాలు ఇలా ఏ పేదోడికి ఎకరం అమ్ముకున్నా బిడ్డ పెళ్లి చేసినా ఇల్లు కట్టేసినా ఒక 10 గుండలు అమ్ముకుంటే ఆయన బతుకు మారేది కనీసం 3 ఎకరాల భూమి గుంజుకొని ఒక 100 గజాల ప్లాట్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఎస్సీలను మోసం చేసిండు మళ్ళీ ఎలక్షన్ రాగానే ఎస్సీలకు మళ్ళా దళిత బంధు అంటున్నాడు గతంలో ముఖ్యమంత్రి ఎడువాయ్ 3 ఎకరాలు ఎడువాయ్ డబుల్ బెడ్రూమ్ ఎడువాయ్
మళ్ళొచ్చి దళిత బంధు అంటున్నాడు. ఈ రకంగా కేసీఆర్ మనం న్యాయ వంచన చేస్తుందమ్మా. ఇవాళ ఎలక్షన్ల కోసం వచ్చింది కాదు మనం, ఇంకా సంవత్సరం ఎలక్షన్లు. కానీ అక్కడ కేంద్రంలో మోడీ, ఇక్కడ కేసీఆర్, ఇద్దరు కూడా మన బడుగు బలైన వర్గాల మీద ఒక గుదిబండగా మన మీద జిఎస్టి పెట్టి రేట్లు పెంచి మనం బతుకు నాగం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరందరు కళ్ళు తెరవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి లాంటి పార్టీ. గతంలో భూములు వచ్చింది, గతంలో ఇల్లించి ఇచ్చింది ఇచ్చింది, గతంలో కనీసం ఇల్లు కట్టుకుంటే ఎస్సీలకు 100,000 రూపాయలు, బీసీలకు 75,000, 10 సంవత్సరాలకు ఇచ్చింది. ఈ ఊళ్ళో 150 ఇళ్లకు ఇందిరమ్మ బిల్లు ఇప్పించడం అది నిజమా కాదా? ఇలా కేసీఆర్ అంటాడు కాంగ్రెస్ ఇచ్చేటివి 70 ఇండ్లు, కాంగ్రెస్ వాళ్ళు చిన్న చిన్నగా ఇస్తున్నారు, నా కోటేరి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అల్లుడు వస్తే నిమ్మలంగా ఇంట్లో వండుకోవాలి, బిడ్డ వండుకోవాలి, ఇంకేమంటే యాటలు వండుకోవాలన్నాడు. మరి సైలాపూర్లో నా అక్కలను అమ్మలను అడుతున్నా, మనవులు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండమ్మా, ఒక్కదాన్ని ఇచ్చిండా? ఏ అల్లుడు వచ్చి మన ఇంట్లో సంసారం చేస్తుంది నిమ్మలంగా చేస్తున్నాడు. ముఖ్యంగా 2 సార్లు ఈ ప్రాంత ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి గారు, మనం 2 సార్లు ఓట్లు వేసినాం, మీరు అందరూ అప్పుడు దీవిస్తే 2006లో నేను సేవకుంగా పనిచేస్తా, కాకపోతే ఈ మధ్యలో కొంచెం అన్ని గ్రామాలు తిరుగుతారు కాబట్టి గ్రామం రాలేకపోయినా ఇంకేమైనా బాధలు ఉంటే కూడా డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని గ్రామ నాయకుల ద్వారా ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. మేము ఎవ్వరిని మర్చిపోను, ఖచ్చితంగా మీరు నన్ను కడుపులో పెట్టుకొని చూస్తానని చెప్పి మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. మీరందరు దీవిస్తేనే రేపు ఇంక ఎక్కడికైనా పోగలుగుతా కాబట్టి వేరే అన్యత భావించొద్దు. ఇంకా చాలా గ్రామాల్లో తల్లి ఇంత పెద్ద ఆదరణ చూపించినటువంటి నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, అమ్మలందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్సుమానం చేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారు నాయకుల ధర, పెట్రోల్ ధర, ఇవాళ గ్యాస్ ధర, జిఎస్టి ధర పెంచి ఇవాళ విపరీతంగా మన మీద భారం చేస్తుండు. చాలా మంది నా అక్కలకు అమ్మలకు అందరికీ జిఎస్టి అంటే తెలియదు. జిఎస్టి అంటే మనం ఇక్కడ షాపులో మన సైడు కీర్తిశేషుడు వీరేశం సైడ్ కానీ అక్కడ మా అన్న మలికిమద్ ఉన్నాడు, ఇక్కడ మా షాపు ఉంది రాణక షాపు, ఆ షాపులో పోయి మనం 100 రూపాయల వస్తువు కొంటే ఆ 100 రూపాయల వస్తువుకు కేంద్రానికి 10 రూపాయలు, రాష్ట్రానికి 10 రూపాయలు, 20 రూపాయలు ఇవ్వకుంటాను ట్యాక్స్ కడతోటి లెక్క. ఇలా వస్తువు కొంటే ఆ వస్తువు ధర 100 రూపాయలు అని చెప్పి మనం వస్తువు ధర పెరిగింది అనుకుంటాం, కానీ ధర పెరిగింది వస్తువు ధర కాదు. దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఇవ్వకుండా మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాయమ్మా. ఒక నెలకు నువ్వు 1000 రూపాయల సరుకు అనుకుంటే 1000 రూపాయలకు గాను అక్కడ కేంద్రానికి ఇక్కడ రాష్ట్రానికి 200 రూపాయలు నువ్వు ట్యాక్స్ కడుతున్నా చేయాలని నా అమ్మలక్కలు రోజు బయటకు వచ్చి రాత్రి వంట చేసుకోవాలంటే 1200 కట్టాలి. మళ్ళీ రేపు మోడీ ప్రభుత్వం వస్తే ఆ 500 గ్యాసు మళ్ళీ 2500 చేస్తాడమ్మా. వీటి ధరలు తగ్గేయడం కోసం ఈ మతాల మధ్యన శిక్ష పెట్టి ఇలా మతాలను కులాలను విభజించే దాన్ని ఐక్యం చేయడం కోసమే ఇలా రాహుల్ గాంధీ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాగజ్ నగర్ మైనార్టి గురుకులంలో పురుగుల అన్నం, 50 మంది విద్యార్థులకు అస్వస్థత. అల్వాల్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు. నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి, 200 ఉన్న పెన్షన్లను 3000 వరకు ఇస్తున్న ఘనత కేసీఆర్ దే అన్న సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు. మోడీ కేసీఆర్లను గద్దెదింపవలసిన సమయం వచ్చిందంటున్నా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా అయినయ్య. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ ఒక సెలవు, నమస్తే.